Hi friends, welcome to Nischal Homey. Ragula toti dosala tayar cheyalo. Ee video lo manam chuddamandi. Ragulu mana aarogyaniki chala manchivi. BP sugar patients ki alage adhika barutho badhapadutunna variki kuda idi manchi breakfast ga untundi. Ragulu chinna pillala nunchi pedda vaalla varaku kuda aaharanga teesukovachchu. Vayasuto paatu vacche samasyalannitini ragulu taggistayi. Daily mana aaharamlo ragulni bhaganga chesukoni మనం ఆహార పదార్థాలు తయారు చేసుకుంటే మంచిది. ఇక్కడ మీరు చూస్తున్నవి ఇడ్లీ రైస్. ఇవి సూపర్ మార్కెట్లో మనకు దొరుకుతాయి. వీటిని ఉపయోగించి రాగి దోశ ఎలా తయారు చేయాలి, దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా నేను ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో ఒక కప్పు రాగులు వేస్తున్నాను. ఇవి సూపర్ మార్కెట్లో కొన్న రాగులండి. ఇవి శుభ్రం చేసి ఉంటాయి కాబట్టి నేను డైరెక్ట్గా వేస్తున్నాను. మీరు లూజ్గా కొనుక్కొచ్చినప్పుడు కొంచెం వాటిని శుభ్రం చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే అందులో మట్టి కూడా ఉండే అవకాశం ఉంది. ఒక కప్పు రాగులు, అరకప్పు ఇడ్లీ రైస్, 1/4 మినప్పప్పు, మెంతులు 1 టేబుల్ స్పూన్, కొంచెం నీళ్ళు వేసి శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కున్న రాగుల్ని శుభ్రమైన నీటితో నింపి 3 గంటల సేపు నాననివ్వాలి. మిల్లెట్స్ ఏవైనా సరే అండి, 2 to 3 అవర్స్ నానితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. మన జీర్ణకోశం కూడా తేలికగా వాటిని అరిగించుకోగలుగుతుంది. ఇలా 3 గంటలు నానినటువంటి వీటన్నిటిని మిక్సీ చేసుకుంటున్నాను నేను. మనం కొంచెం కొంచెంగా వేసుకొని వాటర్ పోస్తూ మిక్సీ చేసుకోవాలి. మామూలు దోశల పిండి ఎలా రుబ్బుకుంటామో అలాగే రుబ్బుకోవాలండి. ఇప్పుడు నేను మిక్సీ చేసిన బ్యాటర్ని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలా చేసి పెట్టుకున్న ఈ పిండిని ఒక రాత్రి అంతా బయట ఉంచాలి, ఫ్రిడ్జ్లో అలా పెట్టకూడదు. 8 గంటల తర్వాత పిండి బాగా పులిసి మీరు క్లిప్లో చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా పొంగి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కావలసినంత పిండిని తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా తీసి పిండిలో కొంచెం సాల్ట్ వేసి నేను చేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దోశలు వేసుకోవాలి. ఇక్కడ నేను స్టవ్ మీద ఒక పెనం పెట్టి పెనం బాగా వేడి చేశాను. పెనం వేడెక్కిన తర్వాత చేసి పెట్టుకున్న రాగుల పిండితోటి నేను దోశలు వేస్తున్నాను. ఇలా మనం హెల్దీగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటే డైలీ మన శరీరానికి కావలసినటువంటి పోషకాలన్నీ కూడా దీని నుంచి అందుతాయండి. 100 గ్రాముల రాగి పిండిని మనం 1 డేలో తీసుకోగలిగితే మన శరీరానికి కావలసిన పోషకాలన్నీ కూడా అందుతాయి. ఈ దోశ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. హెల్దీ అండ్ టేస్టీ టిఫిన్. డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా మంచిదండి ఇది. కొంచెం నూనె వేసుకొని నేను ఈ దోశను కాలుస్తున్నాను. చక్కగా దోశ అంతా కాలిపోయిందండి. ఇప్పుడు నేను మీకు తీసి చూపిస్తాను, చూడండి ఎలా వచ్చిందో. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. కలర్ కూడా చాలా బాగుంది. ఇలాగ నేను ఇంకో దోశ ప్రిపేర్ చేశాను. మీకు లోపల నుంచి కలర్ ఎలా ఉందో చూపిస్తున్నాను, చూడండి. చూసారు కదా ఈ దోశల్ని బీరకాయ పుట్టు పచ్చడితో నేను సర్వ్ చేస్తున్నాను. మీరు కూడా టేస్టీ హెల్దీ అయినటువంటి ఈ దోశల్ని తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయం నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.